పల్లెటూర్లో ఏమి కొనుక్కునే పని ఉండదండి. కాయలు కొనుక్కోకర్లేదు, ప్రేమ అభిమానాలు కొనుక్కోకర్లేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి పంచుతూనే ఉంటారు, రైటే కదా? స్వచ్ఛమైన గాలి, సూపర్. అసలు పల్లెటూరు అంటే పల్లెటూరు. మాట ఇవ్వడం మంచినీళ్ళు తాగినంత సులువు, అదే మాట మీద నిలబడడం నీళ్ళ మీద నడిచే అంత కష్టం. అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు ఆ మాట మీద నిలబడే కెపాసిటీ మీలో ఉందా లేదా చూసుకొని ఇవ్వండి. ఎవరి దగ్గరైనా ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళని చులకనంగా చూసి జబ్బు మాత్రం ఉండకూడదు. తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్లు కాదు, తగ్గిన ప్రతివాడు చేత కానివాడు కాదు. కొందరు పరిస్థితులను బట్టి తగ్గుతారు, కొంతమంది బంధాలు తిరుగు నుంచి తగ్గుతారు. అంతేకాని తగ్గుతున్నారు కదా అని ప్రతి భక్తుల్ని చులకం చేసి చూడకండి. ఎవరో తుమ్ముతేనో తగ్గుతేనే పోయే ప్రాణాలు మనం ఇప్పుడు. ఏ టైంలో ఎలా ఉంటామో కూడా తెలియదు. ఇప్పుడు కూడా గొడవలు, కక్షలు, కోపాలు, తాపాలు ఇవన్నీ అవసరం అంటారా? అందరితో సరదాగా గడపక. మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారండి, కష్టపడ్డాదేమో కళ్ళుకిని, సంపాదించిందేమో సారాకి సరిపోతుందని. కానీ ఇప్పుడు అలా కాదు. కష్టపడ్డాదేమో కరెంటు బిల్లుకిని, సంపాదించిందేమో సెల్ల బిల్లుకి సరిపోతుంది. నిజమా కదా చెప్పండి? చేసేది చిన్న పని అని సిగ్గుపడకు, ఎందుకంటే కోట్లు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు ఒకప్పుడు కూటుకు లేని వాళ్ళే అనే విషయం మర్చిపోకు. ఓకే. అన్నదానం చేయడానికి వెళ్ళినప్పుడు కెమెరాలు ఇంట్లో పెట్టే వెళ్ళండి, ఎందుకంటే వాళ్ళ భిక్షగాళ్ళు కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే. వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ తప్పుగా చెప్పు ఉంటే క్షమించండి ప్లీజ్. కొంతమంది కోపంలో అన్న మాటనే గుర్తుపెట్టుకుంటారు తప్ప వాళ్ళ కోసం వీళ్ళు చేసిన హెల్పింగ్ కానీ, వాళ్ళ మీద వీళ్ళు చూపించిన ప్రేమ కానీ ఇటువంటివి ఏమీ గుర్తుపెట్టుకోరు. బంధం కలుపుకోవడం గొప్ప కాదండి, దాన్ని నిలబెట్టుకోవడమే గొప్ప. హోళీ రోజున బయటికి వెళ్తే రంగులు పూస్తారని భయపడుతున్నారా? రంగులు పూసే మనుషులకు భయపడవలసిన అవసరం లేదండి, రంగులు మార్చే మనుషులకు భయపడాలి, వాళ్ళు బాగా ప్రమాదకారు. విజయం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప. బాధపడడం గొప్ప కాదు, ఆ బాధను తట్టుకోవడం గొప్ప. బంధాలు గొప్పవి కాదు, ఆ బంధాలు నిలబెట్టుకోవడం గొప్ప. మరణం వచ్చే వరకు సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న, ఎవరిని నమ్మాలి? అవును, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. అంతా మన వాళ్ళే అని అనుకోవడం కూడా పొరపాటే.